शाकाहारी बी ए वेजिटेरियन कार्यक्रमा की स्वागत सुस्वागत शाकाहारी मारने वारी जीवित वारपू मन दुनाजु मन तो सिद्धिपेट मास्टर यादगिरी गारु वो 25 संवसाल नी विनायकड़ विग्रह तैयार अभी एंत गोप कला सो आ कला नैपुण्यों वो शाकाहारी मार्न तरवा वार जीवित एला मारपलो मन తెలుసుకోబోతున్నాం వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం యాదగిరి గారు నమస్కారం సార్ మీరు శాకాహారిగా ఎప్పుడు ఎందుకు మారారు శాకాహారిగా మారాలని అనిపించింది ఎందుకంటే 5 సంవత్సరాలు అవుతుంది సార్ నేను ధ్యానంలోకి వచ్చి అంతకు ముందు భగవద్గీత ఈ యొక్క అమోరిచినటువంటి మంత్రాన్ని జపం చేసుకునేవాని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అప్పుడు 5 సంవత్సరాల నుంచి ధ్యానంలోకి వచ్చాను అంతకు ముందేమో జపధారణ ఉండే జపం చేసుకునేది ఉండే అప్పుడు శాకారి ఉన్నారా అప్పుడు శాకారి అంటే తినబుద్ధి కాకపు మామూలుగా చేపలు బాగా తినేవాన్ని చేపలు బాగా తినేవాన్ని ఏదైనా కూడా అంత ఇష్టం ఉండపు ఈ 5 సంవత్సరాల నుంచి భగవద్గీత కూడా చదివాను ఈ లలిత సహస్రనామాలు కూడా చదివాను నీ అంతరంగములే ఉన్న నేను ఎక్కడనో లేను బయట అనేది తెలుసుకున్నాను ఈ వీడియోలు చూసుట్లా ఈ 5 సంవత్సరాల నేను వీడియో చూసుట్లా కొంచెం ఇంకా అవగాహన పెరిగింది మన శాకారం వీడియోలు చూశారా పిఎంసి అన్ని అన్ని చూశాను ఫుల్ ఎనర్జీ మీ వీడియోలు కూడా బాగా చూస్తుంటాను ఫుల్ ఎనర్జీ ఓకే ఈ నాది నేనే తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాతనే ఈ ధ్యానంలోకి వచ్చాను అంత శాకారి మొత్తం తెలుసుకున్న తర్వాతనే ధ్యానంలోకి వచ్చాను సంపూర్ణ శాకారి రైట్ ఇప్పుడు మీరు తినద్దు ఇష్టం లేకపోయినా తిన్నారు అంతే ఇప్పుడు కంప్లీట్ గా మారారు అంతే అప్పుడు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉన్నారు అప్పుడు అదో గతి మనసంతా మొత్తం చంచలం చంచలంగా ఉండేది ఇప్పుడు మనం మనసు మనం చెప్పినట్టు ఉంటుంది అప్పుడు మనసు చెప్పింది మనం చేసినాం ఇప్పుడు మనసు మన ఆధీనంలో ఉంది రైట్ శాకారిగా మారితే మనసు ఆధీనంలో కొత్తది అంతే పిరమిడ్ కట్టించుకున్నా ధ్యాన కరెక్ట్ ధ్యానంలోకి వచ్చాను పిరమిడ్ ఆత్లే సార్ ఏది భూపతిరాజు పరిచయం అయ్యాడు బస్ పిరమిడ్ కట్టించుకున్నాను 9x9 పిరమిడ్ కట్టించుకున్నాను ఫస్ట్ క్లాస్ ధ్యానం ఇంట్లో అందరూ శాకారులుగా మారారు మా భార్య ఉంది ఒక మా కొడుకు లేడు అంటే నేను ఇంటికి ఇంట్లో తేను ఓకే ఓకే ఇంట్లో మీ ఇద్దరు శాకారులుగానే ఉన్నారు అయితే మా 2 ఏళ్ల కింద మా బిడ్డ పెళ్ళైండే ఇక మా అయ్యంపుడు కూడా వచ్చాడు ఆయన కూడా శాకారైండు నన్ను చూసా ఏదైందో తెలియదు 25 సంవత్సరాల నుంచి మీరు విగ్రహాలను తయారు చేస్తున్నారు కదా శాకారులుగా మారిన తర్వాత మీలో మీ వర్క్ పట్ల ఏమీ అభివృద్ధి జరిగింది వర్క్ లో చాలా ఆనందం సార్ చాలా చాలా వర్క్ జరిగింది అంత ముందేమో పని తక్కువయ్యేది ప్రొడక్షన్ తక్కువయ్యేది ఈ ధ్యానంలోకి వచ్చాన నాకు ఇంత పని కావాలి అని నా ఆత్మారామని చెప్పుకుంటా నాకు ఇంత పని కావాలి బస్ ఈ సంవత్సరం నాకు ఇంత టార్గెట్ అంత టార్గెట్ ఈ సంవత్సరంలో ఇది ఇంత కావాలి అనుకుంటా సో శాకారిగా ధ్యానిగా ఆ కోరుకుంటారు అది జరుగుతది జరుగుతుంది ఏదంటది జరుగుతుంది సో అప్పుడు ఎంత అనుకున్నా జరిగేది కదా జరిగేది కాదు జరిగేది మన మనసు మన ఆధీనంలో లేనప్పుడు జరిగేది కాదు ఇప్పుడు ఆధీనంలోకి వచ్చేసి మనం ఏం మాట్లాడుతున్నాం ఏంది ఏం సంగతి అనేది మనకు తెలిసి వస్తుంది కాబట్టి ఎరుకతో ఉంది కాబట్టి రైట్ అంత ఆనందమే సార్ ఎక్కడ పోయినా మన మాటకు గౌరవం మనకు విలువ మనకు రైట్ వండర్ఫుల్ అండి ఇప్పుడు భగవద్గీతలో శాకాహారం గురించి చెప్పారా చెప్పారు కదా సార్ ప్రతి జీవిలో నేనే ఉన్న కదా ప్రతి జీవిలో ప్రతి అణువులో నేనే ఉన్న కదా అని తెలుసుకున్నాను సార్ నేను ఓకే చెప్పండి వారు కృష్ణ భగవానుల వారు ఏమేం చెప్పారు లలిత సహస్రనామం శాకారం గురించి ఏం చెప్తుంది బహిర్గతంలో లేను నీ అంతరంగంలో ఉన్నాను చెప్పింది అదొకటే శ్లోకంలో నేను గట్టిగా పట్టుకున్నాను సార్ పట్టుకొని ధ్యానంలోకి రావడం జరిగింది పత్రిజీ గారి చూడడం జరిగింది పత్రిజీ గారిని గట్టిగా పట్టుకున్నా పత్రిజీ గారే మెయిన్ అనంతమైనటువంటి శక్తి రైట్ ప్రతి ఈ యొక్క భూలోకంలో ఆయనే ఒక గాడ్ అంతే ఆయనే అవతరించిండు భూమి మీద అంతే మనం చెప్పడానికి ఎగ్జాక్ట్లీ నిజం శాకాహారమే ఎందుకు తీసుకోవాలి శాకాహారం వల్ల శరీరానికి మనస్సుకి భావాలకి ఎలాంటి లాభాలు ఉంటాయి చాలా లాభాలు ఉన్నాయి సార్ చాలా ఒక్కొక్కటి శరీరానికి ఏం లాభం శరీరం మనం చెప్పినట్టు ఉంటుంది నేను ఇంతవరకు కూడా ఏ సూది మందు ఏది కూడా వేసుకోను మొన్న ఒకటి మొలగొచ్చింది రేకులు ఫిట్ చేస్తున్న మొలగొచ్చింది కాలుకు ఒక 2 సంవత్సరాల కింద నేను మీద వేస్తున్నా రేకులు నట్టు టైట్ చేస్తున్నా మా లేబర్ ఏమో కింద డ్రిల్ బట్టి వేస్తుండవు హోల్ చేస్తుండు నా కాలు అక్కడనే ఉంది చెప్పు మీకెళ్ళి ఎక్కింది మొత్తం టోటల్ సరే దానికి సారీ చెప్పేసిన అంతే నేను శరీరాన్ని కాదు థ్యాంక్ యూ అని చెప్పేసిన ఇమీడియట్లీ హీల్ అయిపోయింది
సో శాకాహారితో ఉంటే శరీరం తొందరగా అంతే తనను తాను స్వస్థత పరచుకుంటది స్వస్థత పరచుకుంటది నేను ఎన్ని గంటలు కూర్చోవాలి అని అనుకుంటాను ఆత్మారా నేను ఎన్ని గంటలు కూర్చుంటా థాంక్యూ ఆత్మారా బస్ నా మనసు కూడా నా మనసుకు థాంక్యూ చెప్పుకుంటా నా బాడీకి థాంక్యూ చెప్పుకుంటా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒకటే ఊహించుకుంటా సార్ కూర్చుంటాన ఇట్లా బస్ నేను శరీరాన్ని కాదు మనసుని కాదు బుద్ధిని కాదు అహంకారాన్ని కాదు చిత్తాన్ని కాదు ఐ యామ్ డివైన్ ద సోల్ రైట్ అది ఓకే అండి ఇప్పుడు శాకాహారం వల్ల లాభాలు మాంసాహారం వల్ల నష్టాలు చెప్పండి శాకాహారం వల్ల అనంతమైనటువంటి ఆనందం సార్ మాంసాహారం వల్ల బీమాలు రోగాలు వాడు తినదే వానికి వస్తుంది కదా సార్ నువ్వు ఏం చేస్తున్నావు నీ దేహము దేవాలయము అని తెలియదు వానికి తినే వానికి తెలియదు ఎనకట తిన్నారు అందరు పెద్దలు మస్తు తిన్నారు వాళ్ళు ఏవట్టి ఇదంతా మొత్తం అనాదిగా వస్తుంది కాబట్టి అదే మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి వాడు దేహమే దేవాలయం దేవమే దేవాలయం అనుకున్నా కాబట్టి నా జీవుడే దేవుడు అనుకున్నా కాబట్టి నేను అన్నిటికీ దూరమయ్యాను ఆనందంగా జీవిస్తున్నాను మా భార్య కూడా మారింది సార్ థ్యాంక్ యూ అన్న వండర్ఫుల్ మీరు బయటికి వెళ్ళి ప్రచారం చేస్తారా చెప్తారా శాకారం తినమని చెప్తాను ఏమని చెప్తారు ఎందుకు తినమని చెప్తారు దానివల్ల లాభాలు ఏమని చెప్తారు శాకారం తింటే ఆరోగ్యంగా ఉంటాడు సార్ అని చెప్తుంటారా మీరు చెప్తుంటాను శాకాహారం తింటే ఆరోగ్యం మాంసాహారం తింటే అనారోగ్యం అన్ని రోగాల పాలు మనం ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంటుంది రైట్ అది మంచిది కాదు గుడ్డులోన జీవుడు ఉన్నాడు ఆ గుడ్డు మెయిన్ ఇంపార్టెంట్ ఓకే గుడ్డు శాకాహారం అంటారా లేదు సార్ దేవుడు ఉన్నాడు మాంసాహారం అది మాంసాహారమే మాంసాహారం మాంసాహారం అని చెప్తుంటాను వినేవాళ్ళు విన్నారు ఇప్పుడు మరి ఇప్పుడు లలిత సహస్రనామాలు ఇన్ని ఇంతమందికి తెలుసు భగవద్గీత ఇంతమందికి తెలుసు ఇంట్లో పూజలు పునస్కారాలు చేస్తారు పండగ పబ్బాల్లో కేవలం శాకారమే తీసుకుంటారు మరి ఎందుకు ఈ జంతు బలులు చేస్తూ ఉంటారు అనామకం ఎన్నికల నుంచి ఇది గోస్తనే మనకు అవుతుంది అని మన మైండ్ సెట్ మన మైండ్ సెట్ అందులో జీవుడు ఉన్నాడు నేను దేవుణ్ణి నేనే జీవుణ్ణి అని వాడు తెలు మనకి తెలియదు కదా సార్ అలా అందుకోసం వాడు సో జంతు వల్ల వాళ్ళ నష్టాలు ఏంటి అంటారు పర్యావరణానికి చాలా నష్టం సార్ చాలా నష్టం శాకాహారం వల్ల ఆనందము శారీరకంగా బాగుంటుంది మానసికంగా బాగుంటుంది మనం చెప్పినట్టు మన మనసు ఉంటుంది మాంసాహారం తింటే అన్ని ఆరోగ్య అనారోగ్యాలే మొత్తం టోటల్ అన్ని అనారోగ్యాలు అంటే మహా విచిత్రమైనటువంటి నువ్వు వాడు నువ్వు ఏం చేస్తావో అదే ఇస్తుంది ప్రకృతి ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది అదే తిరిగి వస్తుంది హింసిస్తే హింసించబడతాం హింసించబడతాం ఆనందం ఇస్తే ఆనందం వస్తుంది హింస ఇస్తే హింసనే వస్తుంది ఇప్పుడు మరి జంతు బలులను చేయొద్దు అంటున్నారు రైట్ మేమేం చంపట్లేదు ఎవరో చేస్తే పట్టుకొచ్చుకుంటున్నాము అంటున్నారు దానివల్ల ఏంటి నష్టాలు దాని ప్రకారంగా భగవద్గీత ప్రకారంగా అది తీసుకొచ్చిన వాళ్ళకి కూడా ఎఫెక్ట్ ఉంటుందని ఉంటుంది ఉంటుంది కదా సార్ ఉంటుంది ఉంటుంది వానికి వానికి తెలియదు కదా సార్ మనం తింటేనే వాళ్ళు కోస్తారు మనం తింటేనే వాళ్ళు కోస్తారు మనం తినకపోతే వాళ్ళు ఎడగొస్తారు సార్ మనం తినకపోతే వాళ్ళు ఎడగొస్తారు మనం తింటేనే వాళ్ళు కోస్తుండ్రు రైట్ అట్లా ఇప్పుడు ఎవరో కోస్తున్నారు ఎవరో వండుతున్నారు అందరికీ ఉంటుందా ఉంటుంది సార్ అక్కడ చంపేవానుకుంటుంది చంపబడేవానుకుంటుంది నరికేవానుకుంటుంది కుప్పలు చేసేవానుకుంటుంది తెచ్చుకొని తినేవనుకుంటుంది వండేవనుకుంటుంది ఇంతమందికి వస్తూనే ఉంటుంది సార్ అందరికి పడుతుందా అందరికి పడుతుంది అందరికి పడుతుంది శిక్ష అన్నారా అంతే అందరికి శిక్ష పడుతుంది అందరికి శిక్ష పడుతుంది ఇప్పుడు మరి ఊళ్ళల్లో ఆ మాతలు ఆ దేవుళ్ళు బలులు కోరుతాయి అంటారు మరి ఏ మాత అయినా అలా బలు కోరుతుందా లేదు సార్ ఏ మాత కోరదు వీళ్ళ అజ్ఞానం చేతనే వీళ్ళ అజ్ఞానం చేతనే మా ఇంట్లో మైసమ్మలు ఉప్పలమ్మలు అన్నీ ఉన్నాయి సార్ అన్నీ ఉండే అవన్నీ నేను పెట్టినే అవన్నీ నేను పెట్టినాయి మా ఊళ్ళో ఉండే అది తెచ్చుకోవాలి ఇది తెచ్చుకోవాలి తెచ్చుకొని చేయాలి అని అన్ని పూజించి మేము చేసుకునే అన్ని తీసి మొత్తం పక్కగా పెట్టేసిన మొత్తం ఐదైనా సార్ అన్ని మొత్తం అవన్నీ పక్కన పెడితే మళ్ళీ వాళ్ళు దేవుళ్ళ కోపం వస్తుంది మనం ఇబ్బందులు పడతారా అంటారు మరి ఐదేళ్ల నుంచి పక్కన పెడితే మీరు హాయిగా ఆనందంగా ఉన్నాను సార్ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను సార్ ఆరోగ్యం ఆనందంగా అవి ఉన్నప్పుడే ఇబ్బందులు పడ్డాయి ఇంట్లో పెట్టి మా భార్య చెప్పాను ఇవన్నీ నా నుంచి కావు భగవంతుడు ఎవరు అని నేను తెలుసుకున్నాను బస్ జీవహింస చేయను నేను నాకు అవసరం లేదు అని కొబ్బరికాయ కొట్టుకో అగరబత్తి ముట్టించుకో గుమ్మడికాయ కొట్టుకో ఏదైనా కొట్టుకో నాకు అది అవసరం లేదు జంతువుని మాత్రం చంపేది లేదు నేను అక్కడ కూడా పోను కూడా పోను రైట్ ఇప్పుడు మీరు శాకాహారిగా మారారు బాగుంది
మరి మాంసార బంధువులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళకి ఏమని చెప్తారు ఏమని చెప్తాం శాకాహారం అంటే ఆరోగ్యంగా ఉన్న ఎంత ఇంత యాక్టివ్ ఉన్నావు నువ్వు ఇన్ని గంటలు పని 18 గంటలు పని చేస్తావు సార్ మీ వయసు ఎంత ఇప్పుడు నా 53 53 యాక్టివ్ ఉన్నా యాక్టివ్ ఉన్నా 18 గంటలు పని చేస్తా నేను కాదు చేసేది అంతే అంతే నేను ఆత్మ అనుకుంటా కాబట్టి ఎంత పని చేసినా అలసట ఉండదు ఎంత పని చేసినా అలసట ఉండదు ఓకే రెండు గంటలు ధ్యానం చేసుకుంటా పొద్దున్న రెండు గంటలు రాత్రి రెండు గంటలు ధ్యానం చేసుకుంటా బస్ ఆనందంగా ఉంటా ఓకే మనసు స్థిమితంగా మన మనసు మన చేతిలో ఉంటది ఆనందంగా ఉంటాం ఎరుకతో ఉంటాం ఎరుకతో ఉంటాం ఎరుకతో ఉంటాం మాంసారం తిన్నప్పుడు ఎరక ఉండదు ఎరకలేదు ఏం చేస్తున్నాం ఏం సంగతేనే ఎరకలేదు అట్లా మొన్న ఒక పెద్ద పాము వచ్చింది నాగంబాబు ఇంట్లో ఇట్లా పని చేస్తున్నా వచ్చింది ఏ పోమ్మా ఎవరన్నా చూస్తే చంపేస్తా నేను పో నువ్వు నేను ఒకటే కదా పిల్లలన్నారు చిన్న పిల్లలన్నారు పో భయపడతారు అని అనగానే వైబ్రేషన్ దానికి ముట్టింది పోయింది అంతే సో అంటే మనం శాకాహారులుగా మారితే ఈవెన్ విష జంతువు అనుకున్నది కూడా మనకు హాని చేయకుండా పోతుంది ఇంత ధ్యానం చేస్తున్నా కూడా నలిమలు వస్తుంటాయి దోమలు వస్తుంటాయి అమ్మా నేను ధ్యానం చేస్తున్నా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ నన్ను డిస్టర్బ్ చేయకుండా దయచేసి అనగానే అవి సైలెంట్గా వెళ్ళిపోతాయి వాటిని మనం ఏమి హింసించలేము వేరే జంతువులను కాబట్టి మనం హింసించు అదొకటే నా థాట్ పనిచేసింది పనిచేస్తుంది ఇప్పటి వరకు అయితే బాగుంటుంది వల్ల ఇప్పుడు మరి శాకాహారం తినొద్దన్నారు ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి మనం తినకపోతే ఆ జంతువులు పెరిగిపోతాయి కదా అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఎందుకు పెరిగిపోతాయి సార్ పెరిగిపోతే పెరిగిపోతాయి నువ్వు ఎట్లా భూమి మీదకి వచ్చినావో అవి కూడా అవి ఎట్లా భూమి మీద ఆనందంగా జీవించడానికి వచ్చినాయి అవి ఆనందంగా జీవించడానికి నువ్వు నువ్వు వచ్చినావు అదొక జన్మ తీసుకుని అది వచ్చింది అది నువ్వు తెలుసుకుంటలేవు కదా అది నా గురించే పుట్టిందని నువ్వు అనుకుంటున్నావు అది నీ మూర్ఖత్వం నీకు తెలివి లేక ఓకే అట్లా అవన్నీ అజ్ఞానం ఇప్పుడు అందరూ తినకుండా మానేస్తే బాగా పెరుగుతాయి కదా అంట ఎందుకు సార్ ఎందుకు పెరుగుతాయి ప్రకృతి చూసుకుంటుంది అంతా ప్రకృతికి తెలియదా విశ్వానికి తెలియదా ఏమి ఇవ్వాలి ఏం సంగతి ఏం చేయాలి అని అట్లా నువ్వేమన్నా సృష్టిస్తున్నావా దాన్ని జీవించడం హింసించడానికి అది అట్లా సృష్టించే శక్తి లేనప్పుడు హింసించే శక్తి మనకు లేదు లేదు అంతే ఇప్పుడు మీరు శాకార ర్యాలీలకు వెళ్తుంటారు సార్ శాకార ర్యాలీల వల్ల జరిగే ఇంపాక్ట్ ఏముంటది ప్రభావం చాలా యాక్టివ్ అవుతుంది సార్ బాడీ మాత్రం యాక్టివ్ అవుతుంది మన మూగ జీవాలు ప్రతి ఒక్క జీవి ఆనందిస్తుంది సార్ ప్రకృతి ఆనందిస్తుంది భూదేవి ఆనందిస్తుంది ఆకాశం ఆనందిస్తుంది మన వైబ్రేషన్ అంతా ముడుతూనే ఉండే వీటికి ఎంత ఆనందం చాలా ఆనందం అన్నలో 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 ఉన్నటువంటి ఆనందం ఎల్లలేదు సార్ ర్యాలీలో పోతే చాలా ఆనందం సార్ అక్కడ ఏరియాలో ఏం జరుగుతుంది శాకార ర్యాలీ తర్వాత చాలా శాంతిగా చేకూరుస్తుంది కొన్ని రోజుల తర్వాత అయినా వాళ్ళు మారగలుగుతారు సార్ మన వైబ్రేషన్స్ ఎందరో లక్షల మంది వేల మంది మనం మన నినాదాలు వింటూ ఆ యొక్క శాంతి చేకూర్చడానికి ప్రకృతి చూసుకుంటారు సార్ సార్ ఆ శాకార ర్యాలీకి ముందుకి తర్వాతకి ఆ ఏరియాలో మార్పు మార్పు జరుగుతుంది సార్ మీరు గమనించిన ఇప్పుడు ఇక్కడ శాకార ర్యాలీలు జరగలే జరగకముందు ఇక్కడ ఎట్లుండేది ఇప్పుడు ఎట్లున్నది చాలా వైభవంగా చాలా చాలా ఆనందంగా చాలా ఆనందంగా ఉంది ఆనందం పెరిగింది చాలా ఆనందం పెరిగింది ఓకే ఒక రెండు మూడు నేను మొన్న గమనించిన మెదక్ పోయినప్పుడు రెండు మూడు మటన్ షాప్లే బంద్ చేసిండ్రు ఆ ఏరియాలో శాకార ర్యాలీ తర్వాత మటన్ షాప్లే బంద్ చేసిండ్రు అంటే వైబ్రేషన్ ముడుతుంది కదా సార్ మనం ప్రకృతికి ఆనందపడేటువంటి దాన్ని దూరంలో పోతున్నాం కాబట్టి అదే చూసుకుంటుంది ఓకే అట్లా యోగి ఏమన్నా కూడా మహాకామాంధుడే ఉండే మాంసాహారే ఉండే ఆయన కూడా తెలుసు శాకాహారిగా మారి యోగి అయిండు శాకాహారం మారి యోగి అయిండు ప్రతి ఒక్కరు శాకాహారం తీసుకుంటేనే ఆనందం వైభోగం అన్నీ మనం ఏదంటది మనం సృష్టించుకోవచ్చు ఇది వ్యాపారం ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది సార్ ప్రతిదానికి ఉపయోగపడుతుంది సార్ సో పిల్లలు ఇప్పుడు మరి ఇప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు 40 దాటినాక మాంసారం తినాలి ఈ బోన్స్ ఊపి తీసుకుంటేనే బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి అంటారు మరి మీరేమంటారు దానికి లేదు సార్ ఇప్పుడు మనమంటే మనకు అట్లా అనుకుంటాం మరి మూగజీవాలు ఏమనుకుంటున్నాయి మూగజీవాలు ఏం తింటున్నాయి రైట్ మూగజీవాళ్ళకి ఎవరు ట్రీట్మెంట్ చేస్తుండ్రు మనం తెలుసుకోవాలి మనం మనమే హీలింగ్ చేసుకోవచ్చు నేను ఏ ట్యాబ్లెట్స్ తీసుకోను ఏది తీసుకో మన కరోనా అన్నప్పుడు కూడా నేను ఏ ట్యాబ్లెట్స్ తీసుకోలేదు ఇంతవరకు ఏ ఇంజక్షన్ తీసుకోలేదు కరోనాతోనే భయంతో ఇంతమంతగా 90% వెళ్ళిపోయినారు కరోనాతోనే ఒక 10% పోయిండ్రు
करोना को मुंदु तरवात के शाकार ला संख्या पेरीन दांटरा चाला चाला वेरीन सर चाला चाला ब्रह्मानंग वेरीन सर चाला ब्रह्मानंग वेरीन अच्छा चाला ब्रह्मानंग वेरीन करोना తీసుకో పోయిందు కొందర్ని తీసుకో పోయవాలని తీసుకో పోయింది అంతే ఎక్కడ ఏం ప్రకృతి ఎక్కడ ఏం సమకూర్తానో అక్కడ తీసుకొని మొత్తం పోతని తీసుకోపోతనే ఉంటది ఇప్పుడు శాకారిగా మారిన వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది మీకు తెలిసిన సర్కిల్లో చాలా ఆనందంగా ఉంది సార్ చాలా ఆనందంగా ఉద్యోగస్తులు పిల్లలు కూడా ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు పిల్లలు ఎట్లా ఉన్నారు పిల్లలు ఎడ్యుకేషన్ చదువు నేను మా మా అడ్డకునికి కొడుకు చెప్పినా ధ్యానం అరే ధ్యానం చేసుకో ఎగ్జామ్ లో చాలా ఆనందంగా రాస్తావు ఈజీగా రాస్తావు నీ అనుకున్నటువంటి ఎగ్జామ్స్ లో నీకు అనుకున్నటువంటి క్వశ్చన్స్ ఏ వస్తాయి మంచి రిజల్ట్ వస్తది బిడ్డ అంటే వాడు అదే విధంగా ఫాలో అయ్యిండు ఆటోమేటిక్ గా రిజల్ట్ వచ్చింది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యిండు ఫస్ట్ క్లాస్ లో పాస్ ఆ కుటుంబం మరి ఏమండరా సాకారిగా మారిందా మారలే మారడం వాడు ఆ 41 రోజు మాత్రం విత్ ఇన్ ఒక ఎగ్జామ్ ఒక 2 నెలలు ఉండనంగా చెప్పినా చెప్తాడో ఫాలో అయ్యిండు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళది రైట్ ఇప్పుడు మీరు చెప్పండి మాంసారం వద్దని తెలిసినాక మానుకోవాలనుకుంటూ మానలేకపోతున్న వాళ్ళు ఏం చేస్తే మానుకుంటారు ధ్యానం చేస్తేనే మానుకుంటారు సార్ ధ్యానం చేస్తేనే కంపల్సరీ మానుకో తెలుసుకోవాలి తనకు తాను ఎవరు అని తెలుసుకోవాలి ఇప్పుడు ధ్యానం చేయాలనుకున్న వాళ్ళే శాకారులుగా మారాలా మారాలి కంపల్సరీ మారాలి ధ్యానం చేయాలనుకున్నలే మారాలి ధ్యానం చేయాలి ధ్యానం చేయకున్నా సరే కానీ శాకారిగా కంపల్సరీ మారాలి అంటే ధ్యానంతో సంబంధం లేదు శాకారిగా మారడమే బెస్ట్ శాకారిగా ఉండాలి అంతే ఈ ఈ జన్మలో చేయకున్నా వచ్చే జన్మలో ధ్యానం చేసుకుంటే చేసుకుంటావు కానీ నువ్వు శాకారిగా మారి మారవలసిందే ప్రతి ఒక్కరు మారవలసిందే రైట్ ఇప్పుడు ఎవరు చెప్పలే కదా అల్లా చెప్పలే జీసస్ చెప్పలే ఇప్పుడు దేవుళ్ళు దేవతలు కూడా తినద్దని అయితే ఎక్కడ చెప్పలేదో అంటారు ఎందుకు తినద్దని చెప్పి గ్రంథాల్లో అట్లా అయితే లేదు అంటారు ఏది మాంసారం మాం ఏది శాకారమం శాకారమే తినండి అని చెప్పలేదు అంటారు లేదు సార్ వాళ్ళ వాళ్ళ మనస్తత్వం అది వాళ్ళ మనస్తత్వమే ఎందుకంటే అనాది నుంచి జరుగుతుంది కాబట్టి అదే మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా తయారైండ్రు ఆ విధంగానే మైండ్ సెట్ ఉంటుంది ఆ విధంగానే నడుస్తుండ్రు వాళ్ళు అట్లా ఎంత వేదాంతాలు చెప్పినా ఏది చెప్పినా మళ్ళా మొదటికే వస్తుంది ఎందుకని ఇప్పుడు ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినా కూడా మరి ఎందుకు దాని మీద అంత ప్రీతి ఉన్నది అందరికి అజ్ఞానం అది తింటేనే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అంటున్నారుగా అది అజ్ఞానం వాని అజ్ఞానం అది వాని అజ్ఞానం అంటారు డైరెక్ట్ అజ్ఞానం అంతే వానికి తెలియదు ఓకే వానికి మనకు తేడా మస్తు తేడా ఉంటది అట్లా ఓకే ఆ మైండ్ సెట్ కు మన మైండ్ సెట్ కు బాగా తేడా ఉంటది బాగా తేడా ఉంటది రైట్ అండి చివరగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి అందరు శాకాహారిగా మారాలి అంతే అందరు జగమంతా శాకాహారిగా మారాలి ప్లస్ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పిఎంసికి ఆ యొక్క జగద్గురుకు బ్రహ్మర్షి పితామహాపతిజీ గారికి నా యొక్క అనంత కోటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి యాదగిరి గారు థ్యాంక్ యూ ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ యాదగిరి గారు సిద్దిపేట మాస్టర్ విన్నాం కదా వారు ఎంత సౌమ్యంగా హాయిగా ఉన్నారు విగ్రహాల తయారీ చేస్తున్న ఆ జీవనము ఇంతకుముందు మనసు ఒక దగ్గర ఉండేది కాదు కలతతో ఉండేది అని చెప్తున్నారు ఇప్పుడు అద్భుతంగా నేను చేయగలుగుతున్నాను చాలా చక్కగా మనం కావాలనుకునే అన్నీ సృష్టించుకోగలుగుతున్నాము అని చెప్తున్నారు కాబట్టి మిత్రులారా అందరం శాకారులుగా మారి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటూ మీ వృత్తి వ్యాపారాల్లో కూడా ఉన్నతంగా ఎదగడానికి శాకాహారం ఉపయోగపడుతుంది అనేది వారి ద్వారా మనం తెలుసుకున్నాం అందరం శాకారులుగా మారి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్